రైట్ లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నా మరి కాసేపట్లో సచివాలయంలో ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర పెండింగ్ సమస్యలపైన ఉద్యోగ సంఘాల నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ కానుంది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా జీఏడి నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందించారు కాగా ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణతో ఉద్యోగ సంఘాలు ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఈ పిలుపు రావడం ఆసక్తిగా మారింది మరి కాసేపట్లో సచివాలయంలో ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర పెండింగ్ సమస్యలపైన ఉద్యోగ సంఘాల నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ కానుంది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా జీఏడి నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందించారు కాగా ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణతో ఉద్యోగ సంఘాలు ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఈ పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది రైట్ ఇదే సంబంధించి మరింత సమాచారం మా కర్సుపుణాన్ని శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ సతీష్ మరి కాసేపట్లో అమరావతి సచివాలయంలో బ్లాక్ నెంబర్ టూలో లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతోటి ఉపసంఘం భేటీ కానుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏతే ఉన్నాయో ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై ప్రత్యేకంగా భేటీ కానున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత వారం రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ముందుకెళ్తున్న నేపథ్యంలో మరోమారు ప్రభుత్వం తరపున ఉపసంఘం ఉద్యోగ సంఘాల నేతలతోటి ప్రత్యేకంగా భేటీ అవుతుంది ఈ భేటీకి ఇప్పటికే అమరావతి జేసీ సంబంధించినటువంటి నేతలంతా కూడా హాజరు కావడం జరిగింది మరికొసేపట్లో ఉపసంఘం మంత్రులు కూడా ఆదర్శ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే గత సంవత్సరం ఫిబ్రవరి ఐదున చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేరలేదు ఇప్పటికీ పిఆర్సీ సమస్య అదేవిధంగా డిఏ పెండింగ్ సిపిఎస్ రద్దు ఇటు అంశాలన్నీ కూడా చాలా పెండింగ్ ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా కులంకుషంగా చర్చించి కీలకంగా ఏదైతే రిక్తపూర్వకంగా వ్రాతపూర్వకంగా అంగీకరిస్తేనే తాము చర్చిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూస్తే ఉపసంఘంతో మీటింగ్ అంటే కనుక ఉద్యోగ సంఘాలంతా కూడా ఛాయ్ బిస్కెట్ మీటింగ్ లాగా కాకుండా కేవలం ఉద్యోగ సమస్యలపై చర్చించాలంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితుంది అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు ఉపసంఘం మీటింగ్ తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని ఆపుతామని మేము ప్రకటించేది లేదు తర్వాత అమరావతి జేఏసీకి సంబంధించి కానీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా పర్టికులర్గా కూర్చొని రాష్ట్ర స్థాయిలో చర్చించిన తర్వాతనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము లేని పక్షంలో యధావిధిగా యథావిధిగా మార్చి తొమ్మిదవ తారీఖు నుంచి తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుంది అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనుక ఈ కార్యక్రమంలో చూస్తే ఇప్పుడే కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘాల నేతలు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది అయితే వీరందరూ కూడా ఈ ఉపసంఘం భేటీకి సంబంధించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది ఇది వారికి సంబంధించి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యమ కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఉపసంఘం భేటీ జరుగుతుంది ఉపసంఘం భేటీ జరిగిన తర్వాత దాని పూర్తి విషయాలు వెల్లడిస్తామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితుంది అయితే దీనికి సంబంధించి చూస్తే ఉద్యోగుల తరఫున అమరావతి జైస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా రావడం జరిగింది వారు ఈ మనం చూస్తున్న ఈ ఏదైతే మీటింగ్కి అటెండ్ అయ్యి అటెండ్ అయిన తర్వాత దానికి సంబంధించి లోపల ఏమి చర్చించాలనే విషయాలు కూడా వెల్లడిస్తామని చెబుతున్నటువంటి పరిస్థితుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు అనేక దఫాలుగా ప్రభుత్వ ఉద్యోగులతోటి ఉపసంఘం మంత్రులు భేటీ అయినా కానీ దీనిపై ఒక క్లారిటీ రాకుండా ఉండటం వల్ల ఈసారి కూడా ఏం జరిగిద్ది ఏందనేది కూడా ఆసక్తిగా మారటం జరిగింది అయితే లిఖితపూర్వకంగా ప్రభుత్వ ఉద్యోగులకి గనక హామీ ఇస్తే దానిపై కూడా చర్చిస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉండటం జరిగింది అయితే గత సంవత్సర కాలం నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వానిపై ఇప్పటికైనా ప్రభుత్వము పూర్తిస్థాయి ఆలోచన చేసి దానికి ముగింపు పలకాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి కానీ చూస్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల సమస్యకి సంబంధించి ఈ మీరు కదా విషయాలు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక ఆర్థికేతర సమస్యలన్నీ కూడా ఈరోజు చర్చిస్తామని చెప్పి మేము ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ఇచ్చున్నాం ఏపీజే జే పక్షాన గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చున్నాం మరి అందులో భాగంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు చర్చిస్తామని చెప్పి రమ్మన్నారు దానికి రావడం జరిగింది చర్చలు ఏం జరిగినప్పటికీ ఎలా జరిగినప్పటికీ ఉద్యమ కార్యాచరణ తొమ్మిదో తారీఖు నుంచి యథావిధంగా కొనసాగుతుంది చర్చల ఫలితాలు చూసి ఆ ఫలితాలను మేము చర్చించుకున్న తర్వాతనే దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఉద్యమ కార్యాచరణ యథావిధంగా కొనసాగుతుంది దీనికి సంబంధించి చూస్తే గనక క్లియర్ గా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతుంది చర్చలు ఏ విధంగా జరిగినా గానీ ప్రభుత్వం వైపు నుంచి లిఖిత హామీ వచ్చిన తర్వాతనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నటువంటి పరిస్థితి జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే గనక ఉద్యోగ సంఘాలతోటి మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే గతంలో మూడు నాలుగు సార్లు చర్చలు జరిపినా గానీ అవి ఫలప్రదం కాలేదు ఈ రోజు కూడా మరి కాసేపట్లోనే ఈ ఉపసంఘం భేటీ ఉద్యోగ సంఘాలతోటి భేటీ కానుంది భేటీ అయిన తర్వాత దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది